Para atrás, 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 para at
tajani hasam vishvaksenam tamasraye Yeah.
Thank you.
Thank you.
Terima kasih.
Thank you.
Yeah.
ఈ ధనుర్మాసం అనేది ఈ డిసెంబర్ నెల 16వ తేదీ నుంచి మొదలై ఇప్పుడు నేటితో ముగింపు జరుగుతున్నది. ఈ మాసంలో అనేక కార్యక్రమములు నిర్వహించడం జరిగింది. అది కాకుండా ముఖ్యంగా నిన్న వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వారం ద్వారా ప్రజలందరూ గుడిలోకి ప్రవేశించడం అనేది ఉంటుంది. ఇది ఎంతో పుణ్యమైన పని. దీని గురించి పొద్దున 5:30 గంటలకే అంతా ప్రజలు భక్తులు వచ్చి దర్శించుకుంటారు. ఆ తర్వాత 7:30 గంటలకు ఇక్కడ ఈ ఆలయం చుట్టుపక్కల సావె తీసి ఆ గుడిలోకి మళ్ళీ ఆ భగవంతుడిని లోపల తీసుకొచ్చి ఇక్కడ పూజ జరపడం జరిగింది. అదేవిధంగా మరి ఈరోజు కూడా ఈరోజు మన గోదా కళ్యాణం అనేది ముఖ్యమైనది. ఈ ధనుర్మాసంలో గోదా కళ్యాణం కూడా ఇలా మార్నింగ్ నుంచి కూడా ఆ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇప్పుడు కళ్యాణం ఇప్పుడే ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ కంప్లీట్ అయింది. ఇది అయిపోయిన తర్వాత విశేషమైన భక్తుల చెల్లు ఈ యొక్క కోవిడ్ మూలంగా ఇంకా వేల మంది భక్తులు వచ్చేవారు, కానీ కోవిడ్ మూలంగా భక్తులు రాకపోవడం అనేది కొంచెం దేవుడి యొక్క ఆజ్ఞ కనుక మనం ఏం చేయగలం. ఈ కోవిడ్ ప్రకారమే మేము ప్రభుత్వ ఆదేశానుసారం మాస్కులు, శానిటైజేషను, ఇంకా ఇతర డిస్టెన్స్ కూడా మెయింటైన్ చేయడానికి ప్రజలకు మేము విన్నవించడం జరిగింది. అదేవిధంగా ప్రజలు కూడా మాకు సహకరించి చాలా మటుకు సహకరించి వారు ఈ దర్శనాన్ని చేసుకోవడం జరిగింది. ఈ 1 మంత్ కార్యక్రమానికి మాకు ఇక్కడ ఆలయ అర్చక బృందం మాకు సహకరించి ప్రజలందరి యొక్క మన్ననలు పొంది ప్రజలందరికీ కూడా ఈ యొక్క భగవంతుని యొక్క ఆశీస్సులు అందాలని వాళ్ళు ప్రయత్నం చేసి అందరికీ ఈ ఇది చేయడం జరిగింది. కనుక ఈనాడు మన శ్రీరామాలయం సుభాష్ నగర్ అనేది 35 ఏళ్ళ చరిత్ర కలిగింది. కనుక ఇది సిటీకి సెంటర్లు ఉన్నది. కనుక మేమందరం కూడా మా యొక్క కమిటీ మెంబర్లందరం అనగా మొత్తం ఇక నేను అధ్యక్షునిగా, ఇక్కడ సెక్రటరీ విఠలరెడ్డి గారు, ఇక్కడ సాయిల్ గారు క్యాషియరు, ఇట్లా మా దగ్గర కమిటీ మెంబర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా దినము రాత్రి అనగా మా మహిళా సభ్యులు కూడా అందరూ పనిచేస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినారు. వీళ్ళందరికీ మీ యొక్క మీడియా ద్వారా నేను మరొకసారి నా యొక్క ధన్యవాదాలు తెలుసు. అదేవిధంగా ప్రజలకు, భక్తులకు అందరూ కూడా నేను మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. జై శ్రీమతి. భక్తులందరికీ మనవి, అందరూ ఈ 30 రోజుల కాలక్షేపానికి భక్తులు అటెండ్ అయ్యారు, అందరూ సంతోషము. తర్వాత ఈరోజు గోదా కళ్యాణం జరుగుతుంది, అందరూ పెద్ద సంఖ్యలో వచ్చి మా పూజారులు కానీ మాకు కానీ అందరూ సహకరించారు. వారు మాస్కులు ధరించి, తర్వాత డిస్టెన్సు, తర్వాత బాగానే గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం వాళ్ళు కూడా బాగానే ముందు ముందు ప్రజలు కూడా బాగానే ముందంగా ఉన్నారు. వాళ్ళు కూడా మాకు సహకరించారు. మరి అట్లనే అర్చక స్వామి కూడా మంచిగానే పొద్దున 30 రోజులు పొద్దున 5 గంటలకు వచ్చి వాళ్ళు కూడా మాకు సహకరించారు. ఇప్పుడు కళ్యాణం, గోదా కళ్యాణం ఈరోజు ముగించింది కాబట్టి ఇప్పుడు అన్నదానం పెద్ద సంఖ్యలో అవుతుంది. ఇంకా కోవిడ్ ఉండడం వలన ప్రజలు రాలేకపోయారు భక్తులు పెద్ద సంఖ్యలో. ఇప్పుడు కానీ 3,000 వచ్చేవాళ్ళు. ఈ సంవత్సరం ఒక కొద్దిగా సగం వస్తున్నారు. భగవద్ భక్తులందరికీ నమస్కారాలు. శ్రీరామాలయం సుభాష్ నగర్ నుండి ధనుర్మాస సందర్భంగా మాట్లాడుతున్నాను. ఈ 30 రోజులు డిసెంబర్ 16 నుంచి మొదలై ఈ రోజుతో ముగుస్తున్నాయి. కాబట్టి ఈరోజు గోదా కళ్యాణము, గోదాదేవి తాను రచించిన 30 పార్శ్వరాల ద్వారా రంగనాయకుడిని ప్రత్యక్షం చేయించుకొని ఈరోజు కళ్యాణం జరుగుతుంది. ఇక్కడ గోదా కళ్యాణం కూడా చాలా వైభవంగా జరిగేది. ఈ సంవత్సరం కారణం మూలంగా, కొద్దిగా ఇబ్బందుల మూలంగా తక్కువ మందితోనే కానీ మంచి భాగరి మొత్తంలోనే మా చైర్మన్ గారు అరవింద్ వెంకటలు చేశారు. అదేవిధంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా ఉంది. నిన్న ముక్కోటి ఏకాదశి సందర్భంగా కూడా చాలామంది, చాలా భక్తులు వచ్చి గర్భ దర్శనం చేసుకున్నారు. ఇక్కడ అర్చక స్వామిని కూడా చాలా భక్తి శ్రద్ధలతో భక్తులను అందరినీ కూడా సాటిస్ఫై చేస్తూ అందరికీ కూడా అందుబాటులో ఉంటూ ఈ 30 రోజులు మా ఉదయం 5:30 నుంచి సాయంత్రం 8-9 గంటల వరకు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఆ విధంగా
మొత్తం మీద ఈ రోజు పరిసమాప్తం జరుగుతుంది కాబట్టి జై శ్రీమన్ జై శ్రీమన్.